తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని ఇరవై ఏళ్ళు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్న అమ్మా నాన్నలు మిగతా ఎనభై ఏళ్ల జీవితాన్ని ఒక రాక్షసుడి గుప్పెట్లో పెట్టి చేతులు కడిగేసుకున్నారు ప్రవాసాంధ్రం బొగుడి చేతిలో దగాపడ్డ ఒక అభాగ్యరాలి ఆవేదన ఇది మానవ హక్కుల సంఘమే దిక్కనుకుని న్యాయం కావాలంటూ వేడుకుంటున్న ఇటువంటి అమ్మాయిల సంఖ్య మన దేశంలో ఎంతన్న లెక్క హాకీ శాఖ దగ్గర బహుభద్రంగా ఉంది నాలుగేళ్ల గ్యాప్లో రెండు వందల డెబ్బై ఐదు కేసులు ఇది ఎన్ఆర్ఐ అల్లుళ్ల గొప్పతనం మనోళ్లు ఏరీ కోరి తెచ్చుకున్న అమెరికా అల్లుళ్ల గురించి ఇప్పుడు న్యూయార్క్ జైళ్లలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారన్నది గ్లోబల్ మీడియాలో కనిపించిన తాజా వార్త అప్పటికే పెళ్లైనా స్టేటస్ సింగిల్ అంటూ బొంకి మళ్లీ పెళ్లి కొంతమంది కొంతమందైతే ఇంకాస్త కట్నం కావాలంటూ తొండాటకు దిగిపోయే మొండి మొగుళ్లు మరికొంతమంది పాతకథే మళ్ళీ రిపీట్ దూరపకొండలు నురుపన్న సామెత చాలా పాతదే కావచ్చు కాని ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు మాత్రం దీని దీనంతరార్థం తెలీదు దేశానికి అవతల సెటిలైన కాస్ట్లీ కుర్రాళ్లే తమ కూతుళ్లకు సరిజోళ్లన్న వీళ్ల నమ్మకం ఒక మూఢనమ్మకమైన దానికి ఇంకెన్ని ఆనవాళ్లు కావాలి ఇంకెన్ని ఆర్తనాదాలు కావాలి టీవీల్లో పేపర్లో కదలు కదలుగా వస్తున్న విషాద వార్తలు పసుపు తాళ్లే ఉరితాళ్లవుతున్న సందర్భాలు అక్కడి అల్లుళ్ళు ఇక్కడి కూతుళ్లను రాచి రంపాన పెడుతున్న వైనాలు ఒకటి కాదు లెక్క పెడితే పూటకొకటి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఒక ఇండీసెంట్ ఫెలో పేరేదైనా కావచ్చు వాడి బరువైన ఉద్యోగమే తప్ప లోపలుండే రాక్షసుణ్ణి చూడడం మనోళ్లకు తెలీదు కన్న కూతురి జీవితంతో పాటు లక్షల కొద్ది నగదు నగలు ఖరీదైన కార్లు కూడా సమర్పించేసుకుని ఆ తర్వాత అనే అమ్మానాన్నల్ని ఓదార్చడానికైతే ఎవ్వరూ ఉండరు భార్యలో ఒక మంచి బానిసను మాత్రమే చూసుకునే ఈ కంత్రిగాళ్ల ఆగడాలు ఎన్నంటే ఏమని చెప్పగలం పెళ్లైన పదిహేను రోజులకే మీద మోజు కాస్త అదనపు మీదకు మళ్లిన ఒక ఇటలీ అల్లుడి కథ కటకటాల్లో ముగిసింది ఉన్నత చదువుల అంటూ లండన్ చెక్కేసిన ఒక ఇండియాను ఇండియాలో భార్యను కాదనుకున్నాడు కూడా ఇష్టపడి పెళ్లాడిన బ్రిటన్ మొగుణ్ణి నీచుడిగా పరిచయం చేసుకున్న ఒక సమతకు వరంగల్కు చెందిన మరో మాలతీదేవికి ఇవాళ కన్నవాళ్ళు కన్నీళ్లే దిక్కు మొక్కు హైదరాబాద్లో అర్చన మహేశ్వరి వైజాగ్ నుంచి సౌమ్య కడపలో శ్రీలత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ఆర్ఐ మొగుళ్ల చేతిలో మోసపోయిన అభాగిన్ల దరఖాస్తులన్నీ మన హెచ్ఆర్సీ దగ్గర భద్రంగా ఉన్నాయి అయితే ఇవన్నీ శాంపుల్స్ మాత్రమే బయటకొచ్చి పరువు పోగొట్టుకునే లేక లోపలే కుమిలిపోయే ఆడపిల్లలు ఇంకా ఎంతో మంది న్యూజెర్సీ లో లండన్ సింగపూర్ ఆక్లాండ్ లాంటి మహానగరాల్లో మన వాళ్ల ఇళ్లకెళ్లి తలుపులు తడితే కళ్లు తుడుచుకుంటూ బయటకొచ్చే ఆడకుతుళ్లే ఎక్కువ ఎన్ఆర్ఐ అల్లుళ్లలో చాలా మంది మోసగాళ్లేనడానికి అధికారిక గణంకాలే సాక్ష్యాలు పైగా ఈ వరుసలో మన తెలుగు రాష్ట్రాలది కూడా అప్పుడప్పుడు అగ్రస్థానమే దేశం మొత్తం మీద ఎన్ఆర్ఐ మొగుళ్ల మీదున్న పెండింగ్ కేసులు దాదాపు పాతిక వేలు ఇందులో హనీమూన్ తర్వాత భర్తల ముఖాలే చూడని అమ్మాయిలు ఇరవై రెండు వేల మంది ఇందులో పదిహేను వేల మంది దగా పడ్డ అమ్మాయిలు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లైన నది ఒక రిమార్కబుల్ పాయింట్ పైగా అమెరికా కెనడా యూకే న్యూజిలాండ్ దేశాల నుంచే ఇటువంటి ఫ్రాడ్ మొగుళ్లు ఎక్కువ మంది అంటూ తేలిపోయింది మోసపోయిన ఆడపిల్లలు కొంతమంది స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయిస్తే మరికొంతమంది ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జాతీయ మహిళా కమిషన్ దగ్గర కేసులు పెట్టి కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దురవస్థ సాలీనా ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదైతే ఇందులో ముప్పైకి మించి పరిష్కారం చూపలేని అచేతన అవస్థ మన మహిళా కమిషన్ది అటు విదేశాంగ శాఖ దగ్గర కూడా ఇంతకంటే గొప్ప ట్రాక్ లేనే లేనేలేదు కోర్టు ఖర్చులకు డబ్బులిచ్చే సానుకూల దేశాలు కొనున్నా దాంతో లబ్ధి పొందే అమ్మాయిలు మాత్రం చాలా చాలా తక్కువే దంపతుల మధ్య తేడాలు వస్తే వాళ్ల మధ్య రాజీ కోసం అమెరికా లాంటి ప్రభుత్వాలు ఏకంగా కౌన్సిలర్లతో ఒక లీగల్ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది అయినా ఈ అమెరికా అల్లుళ్ల అఘాయిత్యాలకు లేవు భర్త సంతకం పడగానే విడాకులు మంజూరు చేసే కొన్ని బయటి దేశాల అలవాటును మనమైతే నిషేధించుకున్నాం డొమెస్టిక్ వైలెన్స్ లాంటి క్రిమినల్ కేసుల దర్యాప్తు కోసం ఘరానా మొగుళ్లను స్వదేశానికి అప్పగించే ఎక్స్టార్షన్ చట్టాల్ని సరళీకరించుకున్నాం కూడా ఇటువంటి ప్రయత్నాలు వెయ్యి చేసుకున్నా ఎన్ఆర్ఐ మొగుళ్లను దారికి తెచ్చుకోవడంలో మాత్రం మనోళ్లది ఫ్లాప్ షోనే మ్యారిటల్ రికార్డ్స్ ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా పాస్పోర్ట్ బ్లాక్ చేయాలంటూ మన ఐపీసీలో గట్టి సెక్షన్ ఒకటి ఉండబట్టి కొంతమంది ఫాల్తుగాళ్ల ఆటైనా కట్టవడం ఇక్కడ ఒక చిన్న రిలీఫ్ ఇవాళ రేపు ముఖాముఖి పెళ్లి చూపులకు చెలుచిటీలే కట్ చేస్తే అంతా ఎలక్ట్రానిక్ ముందు ఏడు తరాలు వెనక తరాలు చూసి పెళ్లి చేయాలనే సాంప్రదాయపు మాటలు వినడానికి కూడా లేని పరిస్థితి పైగా మనోళ్ల బద్దకాలకు తగ్గట్టు కులాల వారీగా మతాల వారీగా డజన్ల కొద్దీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ఇక్కడ కలవారి కుటుంబాల కోసమే ప్రత్యేకించి కొన్ని రిచి రిచ్ మ్యారేజ్ పోర్టల్స్ కూడా పెద్దలు కుదిర్చిన ఇటువంటి అరేంజ్ మ్యారేజెస్ పరిస్థితి అటుంచితే ప్రేమ పెళ్లిళ్ళు కూడా పెటాకులైన చరిత్రలు వేలకు వేలు ఒక్కో చోట అహన్ దెబ్బతిండమనే ఈగో ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తే మరోచోట భార్యాభర్తల వేతనాల్లో తేడాలు లేనిపోని మనస్పర్ధలు ఇంకా ఇంకా చాలా చోట్ల కట్నం పైసల మీద పేరాశ ఎన్ఆర్ఐ అల్లుళ్ళు మాత్రమే ఎప్పుడూ కరుడుగట్టిన విలన్ పాత్రలు రెండు వేల పది నాటి లెక్క ఒక్కసారి బయటికి తీద్దాం మన తెలుగు కుటుంబాల్లో ఆడపిల్లను పెళ్లి చేసుకున్న ఎన్ఆర్ఐ అల్లుళ్ల మీద డెబ్బై కేసులు నమోదైతే అందులో ఇప్పటికీ యాభైకి పైగా పెండింగ్ కేసులే అలాగని ఆడపిల్లల్ని కన్నవాళ్లలో మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువంటూ కొట్టిపారేయడానికి వీల్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ల కూతుళ్ల పెళ్లిళ్ల దగ్గర బొక్క బొక్కబోర్లా పడ్డం చూస్తూనే ఉన్నాం ఎదిగొచ్చిన అమ్మాయికి ఇండియాలో సంబంధాలు చూడడం అంటే నామోషిగా భావించడం బయటి దేశాల్లో సెటిల్ అయిన అబ్బాయిలతో చుట్టరికం కలుపుకుంటే అదొక స్టేటస్ సింబల్ గా ఫీల్ అవ్వడం ఇన్నేసి అనర్థాలకు కారణం ఇదేనా అయితే ఫారిన్ సంబంధాలకు ఉన్న పడంగా చెక్ పెట్టేయాలంటూ ఇక్కడెవ్వరూ అలర్ట్లు ప్రకటించడం లేదు అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా అమలాపురంలో చదువుకున్న బుద్ధిమంతుడైతే చాలు వాషింగ్టన్ సీట్ కాకపోయినా వరంగల్ కుర్రాడైనా చాలు మన స్టేటస్ కన్నా మనం కనిపించిన కూతురి జీవితం ముఖ్యమన్న కనీస ఇంగితం కలిగి ఉంటేనే అటు కన్నవాళ్లకు ఇటు కంటి పాపం లాంటి కూతుళ్లకు భద్రత కట్టుదిట్టం సబ్జెక్ట్ ఎన్ఆర్ఐ అల్లుళ్ళదే కనుక ఇక్కడితోనే ముగించేద్దాం మనగడ్డ మీద కుదిరిపోయిన సంబంధాలన్నీ బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నట్లు ఫారిన్ పెళ్లిళ్లన్నీ పెటాకలైపోతున్నట్లు ఇచ్చే సర్టిఫికేషన్లు కూడా కరెక్ట్ కాదేబో కాకపోతే మన పిల్లలు మనకు దగ్గరగా ఉంటే కష్ట సుఖాల్ని పంచుకోవడానికి కలతలు వచ్చినప్పుడు కన్నీళ్లు తుడవడానికి మనదంటూ ఒక చెయ్యి ఉంటుందనే భరోసా మాత్రమే